మానవ హక్కుల సంఘంతోనే హక్కుల ఉల్లంఘన జరుగుతుందా ఏంటా హక్కులు ఎప్పటి నుంచి జరుగుతుంది తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే సత్వర న్యాయ హక్కు కోసం మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేశారు సత్వర మాట అటు ఉంచితే మామూలు కోర్టుల్లానే ఇక్కడ కేసులు పెండింగ్లు పడిపోతున్నాయి పదులు వందలు కాదు వేలల్లోనే హెచ్ఆర్సీలో కేసులు పెండింగ్లో ఉన్నాయి దాదాపు ఎనిమిది వేల కేసులు మానవ హక్కుల సంఘాల విచారణకు నోచుకోకుండా ఉన్నట్లు సమాచారం గత ఎనిమిది నెలల్లో మూడు వేల పెండింగ్ కేసులు వచ్చేశాయి బాధితులకు సత్వర న్యాయం జరగకపోవడం మానవ హక్కుల సంఘంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది నుండి తొమ్మిది వరకు మానవ హక్కులకు సంబంధించి కేసులు పెట్టడం జరిగింది ఈ మానవ హక్కుల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా దురదృష్టకరము ఒక మానవ జాతి మీద కేసులు పెట్టడం అంటే ఇంకా దురదృష్టము ఏంటంటే సమస్యలు ఏంటి సమస్యలు ఎందుకు ఈ కేసులు పెట్టాల్సి వచ్చినాయి ఈరోజు ఇన్ని పోరాటాలు చేస్తున్నారంటే భూముల కోసము భుక్తి కోసము నీటి కోసము పోరాటాలు జరుగుతున్నాయి ఒకవేళ ఈ భూమి విముక్తి కోసము ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా పేదలు మా హక్కుల కోసము మా జీవన ఉపాధం కోసం పోరాటాలు చెప్తున్న సందర్భంలో అనేక కేసులు వస్తున్నాయి ఈ మానవ హక్కుల కేసులే అసలు హెడ్ ఆఫీస్ ద కమిషన్ లేకపోవడం వల్ల గత నవంబర్ నుంచి విచారణలే ఆగిపోయిన పరిస్థితి హెచ్ఆర్సీలో కనిపిస్తుంది ఫిర్యాదుల విభాగమే మూసివేశారు కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక సత్వర న్యాయం కోసం హెచ్ఆర్సీని సాధారణ ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఆశ్రయిస్తుంటారు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు మరి రూపంలో రూపంలో నిరసన ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ అధికారం లేదా ఈ హక్కు మనకు లేదా మరి ఎనిమిది వేల పైగా గిరిజనుల పైన కేసులు పెట్టి ఈ ప్రభుత్వము మరి ఈ విధంగా గిరిజనులపైన కేసులు పెట్టి ఈ ఉద్యమాన్ని అణివేస్తున్న ప్రభుత్వాన్ని మరి మేము ఉద్యమం చేయడానికి మాకు అర్హత లేదా మేము ఈ ప్రభుత్వాన్ని అడిగే డిమాండ్ మాకు అర్హత లేదా మేము ఏదైతే ఉన్నాయో మా హక్కులని మేము కాపాడుకునే దిశగా మేము ఉద్యమాలు చేస్తుంటే దీన్ని మరి ఈ ప్రభుత్వము కేసులు పెట్టి ఈ విధమైన కేసులు పెట్టి మమ్మల్ని కేసులలో ఇరికించి ఈ విధంగా ఉద్యమాన్ని అణచివేస్తున్న ఈ ప్రభుత్వానికి రేపు జరగబోయే తొమ్మిదో తారీఖు స్వేచ్ఛ స్వేచ్ఛగా మేము మా హక్కులని మా ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి మేము మరి ఈ గవర్నమెంట్ ఏదైతే రేపు జరగబోయే కార్యక్రమానికి మాకు భద్రత కల్పించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము మరోవైపు బాలల హక్కుల కమిషన్ లేక మహిళా కమిషన్ లేక న్యాయం ఎక్కడ దొరుకుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు వీటికి తోడు రెండు వేల పదిహేడు డిసెంబర్ లోకాయుక్త కేసుల విచారణ ఆపేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి